विश्वकर्म राष्ट्र अध्यक्ष गौरवनीय भिक्षपति गारू संतोष चारी गारू भास्कराचारी गारू नरसिंहराचारी गारू उपेन्द्राचारी गारू मोहन गारू भिक्षपति गारू मा सर्पंच गारू पुल्लाचारी गारू इंका वेदिक चाल मंदी मा विश्व ब्राह्मण प्रतिनिधुलकु ఈ కార్యక్రమంలో అత్యంత ముఖ్యులు మాత్రమే ఉన్నారు. కమలాపూర్ నుంచి ఇలందకుంట నుంచి వీణవంక నుంచి జమ్మికుంట నుంచి హుజూరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా విశ్వకర్మ ప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ముందుగా మీరందరూ राष्ट्र संघं जिला संघं ब्रह्मचारी गारी नेतृत्व में हुजूराबाद नियोजकवर्ग विश्वकर्मलंदरू गेल्लु श्रीनु गेलिपिस्तामनी टीआरएस के मा ओटनि चेप्पिनंदुकु शिरसु वंचि मीकु पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तानु. मा बाध्यत पेरिगिंदी, मी बाध्यत तीरिंदी. मीरु आ माट चेप्पिन तर्वात मा बाध्यत पेरिगिंदनि नेनु अनुकुंटुन्ना. మౌసినాచారి గారు గాని బ్రహ్మచారి గారు గాని మీ రాష్ట్ర అధ్యక్షులు నాతో మాట్లాడినారు. వాళ్ళ విశ్వకర్మలకు కూడా వృత్తి కష్టమైపోయింది, మమ్మల్ని ఆదుకోవాలన్నటువంటి విషయం మనవి చేస్తా ఉన్నారు. నిజానికి గోల్డ్ స్మిత్ వాళ్ళకైతే పోలీస్ టార్చర్ ఉండే ఒకప్పుడు, ఎక్కడ బంగారం దొంగతనమైనా మనకే పరిశాన ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు పోలీసులకు చెప్పి రాష్ట్రంలో చాలా వరకు వేధింపుల్ని కంట్రోల్ చేయమని ఇదే మౌసినాచారి గారు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు. కొంత కంట్రోల్ చేసుకోగలిగినాం. ఇవాళ మా వడ్రంగిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఒక రెండు మీటింగ్లు పిసిసిఎఫ్ గారితోని ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడినాం. మనకు జీవో ఉంది కానీ ఆ కర్ర దొరకలేదు. దాన్ని కొంత సులభతరం చేసి మరి ఆ వడ్రంగులను కూడా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో ఇబ్బంది లేకుండా ఆ కర్రను ఇప్పించి ఎవరైతే వృత్తిలో ఉన్నారో వారు ముందుకు సాగే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా నేను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో కొన్ని రుణాలు వచ్చినాయి, ఇంకా కొన్ని ఆగిపోయినాయి. కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని రుణాలు అందాలని మీరు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి మనసులో మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు, ఒక్కొక్కటిగా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కరోనా రాకపోతే ఈ పాటికే అందుకుందాం. ఒక 18 నెలలు కరోనా వచ్చి రాష్ట్రం యొక్క ఆదాయ వ్యయాలు కొంచెం దెబ్బతిన్నాయి. ప్రపంచం మొత్తం దెబ్బతిన్నది, దేశంలో దెబ్బతిన్నది, మన తెలంగాణలో కూడా ఈ 18 నెలలు కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి అందరూ సమానమే వారికి. కానీ ఒక మన సంసారం మన ఇంట్లో ఎట్లా మనకు చేయి తిరగడం కుడి ఎడమ ఉంటుందో ప్రభుత్వానికి కూడా కుడి ఎడమగా అంతే ఉంటుంది. బట్ ఇవాళ విశ్వకర్మల వృత్తి బాగా దెబ్బతిన్నది. అనేక సందర్భాల్లో మౌసినాచారి గారు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారి మనసులో మీరు ఉన్నారు. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి విశ్వకర్మ కార్పొరేషన్ను బలోపేతం చేసి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఒకటే విషయం ఆలోచించండి దయచేసి. వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. బట్ విశ్వకర్మలకు ఇంకేదైనా ప్రత్యేకంగా జరగాలని మీరు కోరుకుంటున్నారు, తప్పు లేదు, తప్పకుండా జరిపిస్తాం. కానీ మీరు ఆలోచించండి, ఇవాళ హుజూరాబాద్లో ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చిందే? ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చింది. ఒక స్వార్థం, ఒక వ్యక్తి యొక్క స్వార్థం గెలవాలా, హుజూరాబాద్ ప్రజలు గెలవాలన్నదే మీ ముందున్న ప్రశ్న. ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేకు రాజీనామా చేసి చేరి మళ్ళీ ఎమ్మెల్యేకు పోటీ చేస్తున్నాడు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉందా? పోనీ ఈటల రాజేందర్ గారు గెలిస్తే వారేమన్నా మంత్రి అవుతారా? హుజూరాబాద్ అభివృద్ధి కొనసాగుతుందా? 7 ఏళ్ళు మంత్రిగా ఉండి కనీసం ఒక్క పేదవారికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టివ్వలేని ఈటల రాజేందర్ గారు
రేపు హుజూరాబాద్ ప్రజలకు పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వగలుగుతారా చెప్పండి మీరు ఎవరికైనా ఒక్కరికైనా ఒక ఇల్లు వచ్చినా ఏడేళ్ళల్లా ఒక్కరికి ముఖ్యమంత్రి గారు 4000 ఇల్లు ఇచ్చారు వారికి ప్రతి మంత్రికి ఇచ్చింది ఆయన వారి ఒక్కరికే కాదు గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 4000 పూర్తి చేశారు ఇంకా 1000 ఎక్కువనే చేసింది మాజీ మంత్రి గారు లక్ష్మారెడ్డి గారు జడ్చర్లలో కట్టించారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో కట్టించారు జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో కట్టించారు మా ఇదే మన చారిసాప్ స్పీకర్ గా 1500 ఇండ్లు కట్టించి ఇండ్లలకు వెలిచిండు మల్సోనాచారి గారు 1500 ఇండ్లు పూర్తి చేపించిండు చారిసాప్ మరి ఇక్కడ ఒక్కడనే పోయినారే ఒక్కరన్న అంటే మరి పేద ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడే వ్యక్తులు